హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు అంటే ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ దేని వల్ల అవుతాయి, అంటే ట్యూబుల్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఎవరికి ఉంటాయి, దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనేది గురించి డిస్కస్ చేసుకుందాం. సో బేసికలీ మనకు ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రావాలంటే ట్యూబ్ షుడ్ బి ఓపెన్. ఇంకోసం అంటే కలిసినప్పుడు వీర్యకణాలు యోని ద్వారంలో రిలీజ్ అవుతాయి, అక్కడ నుంచి స్విమ్ చేస్తూ గర్భసంచి ముఖ ద్వారం దాటుకుని గర్భసంచి లోపలికి వెళ్ళి ట్యూబ్ లోపలికి వెళ్లాల్సిందే. అట్ ద సేమ్ టైం ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఎగ్ కూడా ట్యూబ్ ద్వారా నుంచి ప్రయాణం చేస్తుంటుంది. సో యాక్చువల్లీ రెండింటి కలియక ట్యూబ్లోనే జరుగుతుంది. సో మనకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావాలంటే మాత్రం ట్యూబ్స్ ఓపెన్ ఉండాల్సిందే. కాకపోతే కొందరికి ఏంటంటే ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎవరెవరికి అనంటే లైక్ కొందరికి రిపీటెడ్గా ఫ్రీక్వెంట్ పెల్విక్ ఇన్ఫెక్షన్స్ లైక్ రెకరెంట్ వైట్ డిశ్చార్జ్ కానీ బ్యాడ్ స్మెల్, ఇచ్చింగ్ అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే పెల్విక్ ఇన్ఫెక్షన్ అంటే వెజైనా నుంచి స్ప్రెడ్ అయ్యి యూట్రస్ నుంచి ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఏదైనా ప్రీవియస్ సర్జరీస్, మేజర్ అబ్డామినల్ సర్జరీస్ అయినప్పుడు, లైక్ కొందరికి ఏంటంటే లైక్ అపెండిసైటిస్ లేదు మేజర్ ఏదైనా వేరే లైక్ యూట్రస్లో ఫైబ్రైడ్స్ ఉండి ఆ సర్జరీస్ అయిన వాళ్ళకు ట్యూబ్స్ అనేది అతుకుల వల్ల బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. థర్డ్ మోస్ట్ కామనెస్ట్ ఏంటంటే జెనైటల్ ట్యూబర్క్లోసిస్, అంటే మనకు టీబీ ఎఫెక్ట్ అయినప్పుడు ఎస్పెషలీ గర్భసంచి లోపల పొర ఎండోమెట్రియం ఎఫెక్ట్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం ట్యూబ్స్ కూడా బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అయ్యి అంటే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఇన్ ఇండియా ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్ ఏమి ఉందా అనేది అయితే రూల్అవుట్ చేసుకోవాల్సిందే. అండ్ ఇంకొకటి ఏంటంటే మేజర్ ఫైబ్రాయిడ్స్, గర్భసంచిలో పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్, అది కూడా ఎస్పెషలీ కార్నియల్ ఎండ్, అంటే మనకు ట్యూబ్ ఏ చోట అయితే గర్భసంచితో కనెక్షన్ ఉంటుందో ఆ చోట పెద్ద మేజర్ ఫైబ్రాయిడ్ ఉండి ఆ ఫైబ్రాయిడ్ ఉండేసరికి కూడా బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ట్యూబ్స్ బ్లాక్ అయినాయి అంటే ఇవన్నీ కూడా మనం రూల్అవుట్ చేసుకుంటాం ఇన్ఫెక్షన్, ఎస్పెషలీ ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్ లేకపోతే సింపుల్ పెల్విక్ ఇన్ఫెక్షన్. కొందరికి ఏంటంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళకు లేదు, కొందరికి ఏంటంటే రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకు వాళ్ళు కూడా బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే మన అండర్లయింగ్ కాజెస్ అనేది రూల్అవుట్ చేసుకోవాలి. సింప్టమ్స్ అంటే సింప్టమ్స్ వైజ్ యాజ్ సచ్ పేషెంట్కి అంటూ ఏం కంప్లైంట్స్ ఉండవు, అది అంటిల్ అన్లెస్ మనం చెక్ చేస్తే కానీ వాళ్ళకు ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి అనేది తెలుస్తుంది. కొందరికి మాత్రము ట్యూబ్స్ బ్లాక్ అయ్యి హైడ్రోసాల్ఫిక్స్ అంటాం, అంటే ట్యూబ్లో నీరు చేరుకున్నప్పుడు అప్పుడు ట్యూబ్ వాప్ అనేది ఈజీగా మనకి స్కాన్లో డిటెక్ట్ అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే మనకు పెయిన్ వస్తూ ఉంటుంది వాళ్ళకి, అంటే ట్యూబ్ ఒక లెవెల్ వరకు స్ట్రెచ్ అయ్యి దాని తర్వాత స్ట్రెచ్ అవ్వలేకపోతుంది. సో అలా ట్యూబ్లో నీరున్నా లేకపోతే పస్ ఉన్నా చీములాగా ఏర్పడ్డా లేదు ట్యూబ్లో ఓల్డ్ కలెక్టెడ్ బ్లడ్ ఉన్నా ట్యూబ్ వాప్ వచ్చేసి పెయిన్ వస్తుంది. సో కొంతమంది పేషెంట్స్ పెయిన్ అని వచ్చినప్పుడు మనం స్కాన్ చేసినప్పుడు ఇన్స్టెంటల్గా హైడ్రోసాల్ఫిక్స్ అని హెమటోసాల్ఫిక్స్ అనేది డయాగ్నోస్ చేయగలుగుతాం. సో ఇవి కొందరికి మాత్రం అట్లా లక్షణాలు కనిపిస్తాయి. అండ్ ఇంకోటి ఏంటంటే వాట్ ఆర్ ద ట్రీట్మెంట్ ఆప్షన్స్, అంటే లైక్ మనకు ట్యూబ్స్ బ్లాక్ ఉన్నంత మాత్రం ప్రెగ్నెన్సీ రాదు అనేది ఏం లేదు. మనం ఏంటంటే అండర్లయింగ్ కాజ్ ఏంటో రూల్అవుట్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ ఇన్ఫెక్షన్ అనుకోండి, మనం యాంటీబయాటిక్ కోర్స్ ఇస్తే అది క్లియర్ ఆఫ్ అవ్వచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ హ్యూజ్ ఫైబ్రాయిడ్స్, ఫైబ్రాయిడ్స్ వల్ల ట్యూబులు బ్లాక్ అవుతున్నాయంటే మనం ఫైబ్రాయిడ్ అంటే మయోమెక్టమీ చేస్తాం, ఉట్టి ఆ గడ్డను తొలగించడం ద్వారా కూడా ట్యూబ్స్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. థర్డ్ థింగ్ ఏంటంటే ఇన్ కేస్ ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్ అని మనకు టీబీ అని డయాగ్నోస్ అయ్యింది అనుకోండి, అప్పుడు మనము AKT4 లైక్ టీబీ ట్రీట్మెంట్ ఒక 6 మంత్స్ కోర్స్ పెడతాం, దానివల్ల కూడా కొందరికి స్పాంటేనియస్గా ట్యూబ్స్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఫోర్త్ ఆప్షన్ ఏంటంటే ఇవన్నీ రూల్అవుట్ చేసుకుని అయినా స్టిల్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి అంటే మాత్రం మనకు హిస్టోస్కోపీ గైడెడ్ ట్యూబల్ క్యానులేషన్, అంటే లైక్ హిస్టోస్కోపీ లోపల గర్భసంచి లోపల కెమెరా పెట్టి కెమెరాలో చూసుకుంటూ ఒక థిన్ గైడ్ వైర్ పాస్ చేసి ఆ ట్యూబ్ మనం ఏమైనా ఓపెన్ చేయొచ్చునా అనేది మనం ప్రయత్నం చేయొచ్చు. సో అదేంటంటే లైక్ 100% గ్యారంటీ చెప్పలేము, 50-50% ఛాన్సెస్. కొందరికి ఏంటంటే కార్నియల్ ఎండ్ అంటే సైట్ అంటే ట్యూబ్ ఎక్కడైతే మనకు గర్భసంచికి అటాచ్ అవుతుందో అక్కడ బ్లాక్ ఉన్నప్పుడు మాత్రం మన క్యానులేషన్ చేసినా ఒక్కొక్కసారి ఓపెన్ అవ్వకపోవచ్చు. అదే ఫిమ్రియల్ బ్లాక్ అనుకోండి, అంటే లాస్ట్ భాగంలో బ్లాక్ ఉంటే ఆ వైర్తో మనం ఓపెన్ చేయగలుగుతాం. సో అది ఓపెన్ చేయించినా లేదా అనేది మనం ముందే చెప్పలేము, ఇట్స్ లైక్ 50-50% ఛాన్సెస్. సో ఓపెన్ అయిపోతే హ్యాపీ, అప్పటికీ ఓపెన్ అవ్వలేదు అన్నప్పుడు దే హ్యావ్ టు గో ఫర్ IVF. IVF ఏంటంటే మనకు ట్యూబ్స్తో సంబంధం లేదు, ఎందుకంటే ఎక్స్బయటిక్ తీస్తాము, బయట ఎంబ్రియో ఫామ్ చేస్తాము, ఫామ్ అయిన ఎంబ్రియో స్కాన్లో చూసుకుంటూ డైరెక్ట్ గర్భసంచి లోపలికి వదిలేస్తాం. సో దాంతో ఏంటంటే ట్యూబ్స్తో సంబంధం లేదు. సో ఇవన్నీ కూడా మనకు ట్రీట్మెంట్ ఆప్షన్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఎవరికి ఉంటుంది, బ్లాక్ అయినప్పుడు మనకి ఏమైనా లక్షణాలు ఉంటాయా, అండ్ దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనేది డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.